చెప్పండి. ఈరోజు మాజీ స్పీకర్ గారు, మా బావగారు అయినటువంటి కొడలి శివప్రసాద్ గారు చనిపోవటం, కొన్ని ఛానల్స్ లో ఆత్మహత్య, లేదా ఆయన తుపాకీతో కాల్చున్నారు, లేదా ఇంకోటి ఇంకోటి చూపిస్తున్నారు. నాకైతే మాత్రం ఉదయం చూసిన దగ్గర నుంచి నేను నమ్మలేని పరిస్థితిలో, మరి నాకు అది ఏ రకంగా ఆలోచించినా కూడా అది ఆత్మహత్య కాదు, ఆయన హత్యానని చెప్పి నాకు మా హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమంది బంధువులు మిత్రుల ద్వారా తెలిసిన సమాచారం. అది కూడా వాళ్ళు మరి హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు మరి పసుపుతార గ్రామ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. నిజంగా హార్ట్ స్ట్రోక్ అయితే ఏ చేరుకో లేకపోతే ఇంకో పెద్ద హాస్పిటల్కో తీసుకెళ్లాలి, కానీ మరి బసుతార గ్రామంలో క్యాన్సర్ హాస్పిటల్, సో అక్కడ ఏ రకమైన వైద్యం ఉంటుందని చెప్పి అక్కడ తీసుకుపోయి ఉంటారనేది నా యొక్క సందేహం. సో ఇవన్నీ మనం చూసిన తర్వాత మరి తీసుకెళ్లేటప్పుడు కూడా గన్మ్యాన్ డ్రైవర్ తప్పితే కుటుంబ సభ్యులు ఎవరు కూడా లేకపోవడం తోటి నా అనుమానం ఇంకా బలం చేకూరింది. అవన్నీ చూసిన తర్వాతనే నేను ధైర్యం కూడగట్టుకుని వచ్చి సత్తంపల్లి డిఎస్పీ గారి దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద హత్యా కోణంలోనే లోతుగా మరి ఈ హత్యకు కొడలి శివరామే కారణం అని చెప్పి నేను పూర్తిగా భావిస్తున్నాను. దీని మీద నాకు కొంత సమాచారం ఉంది, ఎటువంటి విచారణకైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఈ కేసుని ఆత్మహత్యగా కాకుండా హత్యా కోణంలోనే విచారించి మరి పోలీసులు దర్యాప్తు చేయవలసిందిగా నేను కోరుతూ, మరి మీ అందరూ కూడా మీ అందరి ద్వారా కూడా మరి ఆయన మృతిపి అది ఆయన ఒక కుటుంబానికే కాదు రాష్ట్రం మొత్తానికి సంబంధించిన విషయం. ఆయన ప్రజానాయకుడు, సరే ఏ పార్టీ అయినా సరే ఆయన ప్రజానాయకుడు. సో ఆయన హత్య అందరిలో కూడా ఆందోళన ఉంది కాబట్టి దాని మీద మరి ప్రభుత్వం కానీ తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి పోలీసు యంత్రాంగం కానీ మరి హత్యాకాండంలో దర్యాప్తు చేయించి మరి దీని మీద నిజాలు నిర్ధారించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఆయన ఫోన్ నెంబర్ నుంచి మరి ఫోన్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో 2-3 సార్లు కుమారుడు యొక్క ప్రవర్తన గురించి నాతో మాట్లాడడం జరిగింది. అప్పటి నుంచి నాకు కొంత అనుమానం ఉంది, కానీ ఈరోజు అది ఆయన చెప్పిన మాటలు ఈరోజు నిజమని చెప్పి నాకు తెలిసింది కాబట్టి నేను బలంగా నేను నమ్మి ఈరోజు మరి సత్తంపల్లి పోలీసు వారిని కలవడం జరిగింది. దానికి సంబంధించిన నా దగ్గర ఉన్న సమాచారం పోలీసుకి ఇవ్వడం జరిగింది. ఆ కోణంలో దర్యాప్తు చేయమని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది.